స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీద జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబిలోంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని? నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. కుదరకపోతే సిగరెట్ గా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క ముందు ముందు అలా ఎడుతుంది. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రేసేకటి అని చెప్పాను అనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే సేకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. ఏంటి, చెడు చెప్పు లేకుండా లైట్ అయిపోయింది? అమ్మయ్యా, ఇప్పుడు ఏ అదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటికే వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది. కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినబడలేదా? హార్న్ కొట్టాడా? కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్ట్ కరెక్ట్. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి నాయన. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకి కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? అక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పిందో చెప్తామేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి సార్. టీఆర్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాం. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఇదిగా ఉంది ఎవరు, అందుకే తొందరగా. అవును. ఏంటి నెల రోజులు నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్? నెలగా సార్? 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి? కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటో పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోళ్ళు గుడ్డోలు మూగల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటో మీ టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చేస్తారు. అది హీరో గారు ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో, టైం ఇస్తే పేరు చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తా? 2 నిమిషాలు చెప్పేస్తాను. మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపెట్టలాడే వయసు లో 1st ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీ లో 2nd ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్ అయ్యా. ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్ అయ్యా. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డియర్ రైటర్. మన బాబు కూర్చోయమ్మా.
మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్? 30 ఇయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ. అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదో ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటా అన్నమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అన్నమాట. చున్నీ 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 కున్నీ 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 కున్నీ. అద్భుతం, నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడను. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో సుడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అదుందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఇరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా. నల్ల నాయన, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా. జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా. మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఇంత గొడవ ఏంటి? అభిషేకం టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బలుబు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు ఏమన్నా అంటుకున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతా ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకు బలుపు ఎందుకు బయలుపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట? ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పుతాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎదిగిపోతుంది. అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు? అది కదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి పగలడు ఎవరన్నా పగల కొట్టి బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చింది. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్? అంతేరే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కులు పట్టేసామంటే నీ ఐ పవర్. ఐ పవర్ అయ్యా, నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, పడుకోకుండా. నేను మీకు లెక్కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? పలుపు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బలుపు పెట్టినాయండి ముందు. నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం మృగం మిథునం, అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ శిఖండి గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్తో. ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు? ఎవరు చేయటం? హలో హలో హలో, ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండా అలానే ఎత్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొడుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా. హలో, నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి, నేనేంటి చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు? ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారంటే? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను, ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటే? డ్రైనేజీయా, ఎక్కడ లిప్పులికి తెలిపింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటే వరకు కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడేంటి? హలో,
నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఎక్కువ చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఆడేవాడే కొనుక్కుంటున్నాడు. వీడి దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా? చూడా, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరు నాకు లేదండి. ఫోన్ పెట్టేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా? వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపోయి. ఇదిగో నువ్వేం చెప్పరా? ఇప్పుడు నేను వెళ్ళనయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానకే. ఏంటి నీకు చెవుడు? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడని నిరూపించకపోతే. పని మాత్రం చెప్పాలి, దండ పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. వచ్చినాన్ని తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న? ఇది మరీ అన్యాయం తోండి. ఎవరు బాబు, తవరు ఎక్కడికి వెళ్ళాలి? రంగనాథ గారిని కలవాలండి. రంగనాథం గారిన? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథం గారికి? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? మామూ ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా. నేను వదలను. ఎలా వదలవో నేను చూస్తాను. చూసుకో, బైక్ ఈడిది కదా. ఏంటి ఉల్లుక్క పట్ట, నాకే మస్కైచ్చు లోపలికి వెళ్తావరా? రై, ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహంరా, దొరక్క పావు. నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ. సీడీ చూడటానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి. కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6 వెలిత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6000. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలవా? విన్నాను, నాకు ఎరపడదు, ఇలాంటివి అసలైన పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. పోనీ అపార్ట్మెంట్ కసరారాన్నాళ్ళు మనం ట్రైన్కి డ్రైనేజీకి చాలా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే కాబరా బాబు, అందుకే మన సమస్యలు అన్ని చెప్తున్నా. ఆయన చెవికి లోబడట్లేదు. మన సమస్యలు వినలేను సెవిటి వాడా మన సెక్రటరీ? అరే కాబరా బాబు, ఎందుకంటే లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు. పోనీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత? 6000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18 వేలు దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18000 ఉంది కదా, మీకు చెప్పుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఎట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హార్ను. సర్లేండి, ఎవరిన చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్త కల్దొరు కింద పోతాయని. అన్న, ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే అదాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు ఎయిట్ తగ్గి నీరసం వచ్చింది నాకు.
ఒరే నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా, ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరీ కీసుపూర్వంగా ఆలోచిస్తా వెంట ఇల్లు ఒక ఫోన్ చేయరా, నివసం అమ్మాయి సెట్ అయిపోతాయి. ఒరే బావా, మీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా దావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ పొరు నాయన, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9 8 4. ఒరే బావా, నీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందు గారి చూపడం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను, ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్లకింది. రే బక్రా, మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా? నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు. నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా? బావా ఏంట్రా బద్మాష్? ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? నాకు అత్త లేదు, చెల్లి లేదు, కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఎవండి నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవుకు. ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లో వచ్చి లైన్ గా బూట్లు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకు రా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అనే చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం బావ. అరే బావ, లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్ బయట పద. ఎంతమంది గేదలాగా అరుపులేంట్రా నువ్వు? అదే మాట, నేను నీకు మోస్ట్ డియర్ టిక్కెట్ ఫ్రెండ్ కదా. అదే కదా నా బ్యాడ్ లక్. సైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లా ఉంది. మార్నింగ్. అవును కొత్త ఫోనే, నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధి తిరితే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా, ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది, పగలు రాత్రి పనిచేయలేక. ఈ పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. దగ్గర పెట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే. ఈడు నడుగా వాచ్మెన్ గాడు మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడు ఒకడు మన చెట్టును పట్టుకున్న గుర్రెలు కూడా జీవితం పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేటి పద్దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా చేరబడి ఆడుకున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్ సార్, నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి? ఏదయ్యా కొడుకుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీకెట్లు మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నారా? వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవట్టుగా పాత పాటలు వస్తాయో. వచ్చే స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాడు. ప్రసారం సమాప్తం. ఇది ఎట్లాడో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలి? ఏటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గుందికయ్యా బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటారు. ఏది ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంత ముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే, తర్వాతే వాచ్మెన్నే.
అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టా. అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే వైట్ కాయిన్ సర్దావా బ్లాక్ కాయిన్ సర్దావా? టికెట్ లో ఏ కాయిన్ అయితే ఏంటిలేండి, కూర్చున్నోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే అక్కడ కుడతామంటయ్యా, స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొనప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటు అయిపోయింది. అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేయండి. సర్లేండి స్ట్రైకర్ ఎక్కడ, అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కాదండి. ఎదుటి ఇది వైట్, ఇది వైట్. సరే నువ్వు ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో ఎవడేంటి, ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందా? ఏంటి సార్? మీకు రేంజ్ ఎక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో కట్టుబెట్టేసాడు, కట్టుబెట్టేసాడు. అంటే నిన్ను క్షమించారా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు ఏంటండి? నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచర్యుడని వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నా. మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి డబ్బులు ఆడుకుంటే పాత బంగారం రేట్ బయటపడిందంట. అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి చెవుడు నీకు రేసేయడం తెలిసిపోయింది. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు? ఎవరికైనా చెప్పలేదు తెలిసి వచ్చాను బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్ప. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సినిమా ఇద్దరు చెప్పడం ఇచ్చుకోవాలి. అమ్మో ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చెప్తాను కదా. ఇదిగో పగలు నువ్వు ఈయనకి చెవుల్లో పంచే, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పంచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా.